నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నా పేరు కుమార్ ముందుగా ముఖ్యాంశాలు నిత్యవసర సరుకుల చట్టం సవరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం ఉల్లి ఆలుగడ్డ తదితర వ్యవసాయ పంటలకు చట్టం నుంచి మినహాయింపు వన్ నేషన్ వన్ మార్కెట్ విధానానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవడానికి వెసులుబాటు వర్షాకాల సీజన్ తోనే నియంత్రిత సాగుకు శ్రీకారం మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండించాలని సీఎం కేసీఆర్ నియంత్రిత సాగుపై ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం పట్టణ శివారులో కూరగాయలు పండ్ల సాగుకు ప్రోత్సహించాలని ఆదేశం మహారాష్ట్రలో ఆలీబాగ్ వద్ద తీరాన్ని తాకిన నిసర్గ తుఫాన్ మహారాష్ట్ర గుజరాత్లలో కురుస్తున్న భారీ వర్షాలు ఇక వివరాలు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది రైతులకు ప్రయోజనం కలిగించే విధంగా నిత్యావసర సరుకుల చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది రైతులు తమ పంటను దేశంలో ఎక్కడైనా విక్రయించడానికి వీలుగా వన్ నేషన్ వన్ మార్కెట్ విధానాన్ని అమలు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది పెట్టుబడులను ఆకర్షించడానికి వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులతో సాధికారిక గ్రూప్లను ఏర్పాటు చేస్తారు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మంత్రివర్గం ఆమోదించిన నిర్ణయాలను వివరించారు నిత్యవసర సరుకుల చట్టం నుంచి పంట ఉత్పత్తులను మినహాయించడానికి అవకాశం కల్పించే రీతిలో చట్టానికి సవరణలు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించినట్లు ప్రకాష్ జవదేకర్ తెలిపారు कृषि के बारे में ऐतिहासिक फैसले हुए हैं। किसान की 50 साल से जो मांगे थी वो आज पूरी हो रही है पहला अत्यावश्यक कानून इसल कमोडिटीज एक्ट अत्यावश्यक वस्तु कानून उसमें किसान हितैषी सुधार किए गए हैं अब किसान को तय प्लान के अनुसार वो निर्यात कर सकता है भंडारण कर सकता है ये सब सहूलतें उसको मिलेगी और केवल जब बहुत ही विशेष आपदा होगी कोई प्राकृतिक आपदा आई या अत्यधिक महंगाई हो गई या कोई युद्ध हो गया इस तरह का कोई कारण है बड़ा तो ही ये बंधन फिर लग सकते नहीं तो लगाने की जरूरत नहीं है और इसलिए किसानों की यह मांग पचास साल से थी किसान कहीं भी उत्पादन बेच सकेगा ఉల్లి బంగాళాదుంప తదితర పంటలను నిత్యవసర చట్టం నుంచి మినహాయించడం వల్ల రైతులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు ప్రకృతి వైపరీత్యాలు అధిక ధరలు తదితర అసాధారణ పరిస్థితుల మినహా మిగిలిన సమయాల్లో వ్యవసాయ ఉత్పత్తులకు నిత్యవసర సరుకుల చట్టం వర్తించదని తెలిపారు जो समय समय पर आप सबके सामने निर्णयों के रूप में आते रहे जिनका क्रियान्वयन ठीक प्रकार से हो रहा है हमारे देश में किसान की बात हमेशा होती रही अन्नदाता कहकर हम पुकारते रहे और जो संभव समय समय पर निवेश हुआ वह निवेश भी किया जाता रहा है लेकिन इसके बावजूद भी हमेशा ये बात ध्यान में आती है कि किसान की माली हालत ठीक नहीं है उसके अनेक कारण हैं। किसान परिश्रम करता है पूंजी लगाता है लेकिन समय समय पर उसको प्राकृतिक प्रकोप का भी भागीदार बनना पड़ता है यदि फसल बीमा के माध्यम से उसके नुकसान की भरपाई की जाती है लेकिन हम सब जानते हैं कि जितना नुकसान होता है सामान्य तौर पर वो कवर नहीं हो पाता और दूसरी तरफ अगर हम देखेंगे तो किसानी के क्षेत्र में जो निजी क्षेत्र का निवेश होना चाहिए उस दिशा में हमारा देश प्रवर्त नहीं हो पाता और इसलिए जब भी बात चलती है तो किसान उत्पादन भी कर रहा है किसान देश में पैदावार बढ़ा रहा है किसान अच्छा काम कर रहा है लेकिन जब छोटे किसान से पूछो तो निश्चित रूप से वो अपना दर्द को बयां करता है हमारे देश का जो कुल किसानी का क्षेत्रफल है और किसानों की संख्या अनुमानित चौदह करोड़ के आसपास है इसमें पिचासी प्रतिशत किसान छोटा और मझोला है तो बड़ा किसान तो सब प्रकार के साधन अपने आसपास इकट्ठा करने में सफल हो पाता है लेकिन जो छोटा किसान है उसको अपने उत्पादन का उचित मूल्य కేంద్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తెలిపారు సాయిల్ కార్డులు పంట పెట్టుబడి రుణాల సహాయం తదితర పథకాలు రైతులకు ప్రయోజనం కలిగిస్తున్నాయని అన్నారు తాజాగా నిత్యవసర సలుగుల చట్టానికి సవరణ తీసుకురావడం వల్ల రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ వర్షాకాల సీజన్తోనే రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తెలిపారు ఇది ప్రతి ఏటా ప్రతి సీజన్లో కొనసాగేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పంటల సాగును నియంత్రిత పద్ధతిలో చేపట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి అధికారులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా సీఎం వారికి పలు సూచనలు చేశారు లాభసాటిగా మార్చి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు నియంత్రిత సాగు విధానాన్ని తీసుకువస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రస్తుత సీజన్తోనే ఈ సాగు విధానానికి శ్రీకారం చుడుతున్నారు ఈ క్రమంలో గత మూడు రోజులుగా వ్యవసాయ శాఖ అధికారులతో సుదీర్ఘ చర్చలు జరుపుతున్న ముఖ్యమంత్రి నియంత్రిత సాగుపై అధికారులకు ఈరోజు దిశానిర్దేశం చేశారు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను గుర్తించి అవి రాష్ట్రంలో రైతులు సాగు చేసేలా ప్రోత్సహించాలని కోరారు నిరంతరంగా సాగే ఈ సాగు విధానాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీని ఏర్పాటు చేస్తుందన్నారు రైతులు సాగు చేయవలసిన పంటలపై ఈ కమిటీ తగు సూచనలు చేస్తుందని ముఖ్యమంత్రి తెలియజేశారు వ్యవసాయంలో ఉత్పాదకతను పెంచే దిశలో ఎరువులు పురుగుమందుల వాడకం యాంత్రీకరణలో శాస్త్రీయతను పెంచేందుకు తగు సూచనలు ఇవ్వటానికి ప్రభుత్వం వ్యవసాయ పరిశోధన కమిటీని కూడా ఏర్పాటు చేస్తుందని సీఎం తెలియజేశారు రాష్ట్రంలో అధికంగా పండే పత్తి సాగులో ఉత్పాదకతను పెంచడానికి డిమాండ్ ఉన్న పత్తి రకం సాగును ప్రోత్సహించేందుకు కాటన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు పత్తి పండే ప్రాంతాల్లోనే జిన్నింగ్ మిల్లులు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుని రవాణా ఖర్చులను తగ్గించాలని అధికారులను ఆదేశించారు ఇతర రాష్ట్రాల నుండి ప్రస్తుతం పండ్లు కూరగాయలు ఎక్కువ మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నామని ఇక నుండి వాటిని రాష్ట్రంలోనే ఎక్కువ విస్తీర్ణంలో పండించేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సూచించారు పట్టణ శివార్లలోని భూముల్లో పండ్లు కూరగాయల సాగుకు అనువైన నేలలు గుర్తించి రైతులను ప్రోత్సహించాలన్నారు ప్రజలు ఎక్కువగా వినియోగించే ఆలుగడ్డ అల్లం వెల్లుల్లి పంటల సాగును చేపట్టడంలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు మిషన్ కాకతీయ సాగునీటి ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందని ఇందుకు అనుగుణంగా సాగుపై ఖచ్చితమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు రాష్ట్రంలో విభిన్న స్వభావాలు కలిగిన నేలలను పరిగణలోకి తీసుకుని పంటల కాలనీలు ఏర్పాటు చేయాలన్నారు ఇందుకుగాను నేలల విభజన చేసి ఆ వివరాలను రైతులకు తెలియచేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు రాష్ట్రంలో ఆహార భద్రత సాధించినప్పటికీ పౌష్టికాహార భద్రత సాధించలేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు ప్రజలు బలవర్ధకమైన ఆహారం తీసుకునేలా ప్రోత్సహించాలని ఇందుకు తోడ్పడే పంటల్నే పండించాలని సీఎం అధికారులకు సూచించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ రైతులకు మేలు కలగాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు సమగ్ర వ్యవసాయ విధానంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సోనా మసూరి వల్ల మధుమేహికులకు కలిగే ఉపయోగాలపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు వానాకాలంలో వేసే ప్రతి పంట రికార్డు కావాలని అధికారులను ఆదేశించారు తెలంగాణలో పత్తి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి దీనికి సంబంధించి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు నేలల వారీగా వర్గీకరణ జరిపి ఆయా నేలలకు అనుకూలమైన పంటలను పండించాలన్నారు పెరిగిన భూగర్భ జలాలకు అనుకూలంగా వేసే పంటల విస్తీర్ణంపై ఖచ్చితమైన అంచనాలు ఉండాలన్నారు ప్రజలకు కూరగాయల కొరత లేకుండా ప్రణాళిక సిద్ధం చేయాలని నిరంజన్ రెడ్డి సూచించారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన అధికారులు ప్రొఫెసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి వివిధ విభాగాలకు చెందిన ప్రొఫెసర్లు పాల్గొన్నారు లాక్డౌన్ నేపథ్యంలో వాయిదా పడిన ప్రవేశ పరీక్షల ప్రణాళికలు రూపొందించాలని సూచించారు వైరస్ సోకకుండా భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు వచ్చే విద్యా సంవత్సరంలో ఆన్లైన్ బోధన జరిపే విధంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని గవర్నర్ సూచించారు యూనివర్సిటీ ప్రాంగణంలోని భూములను ఆక్రమించకుండా పర్యవేక్షణ అవసరమని అభిప్రాయపడ్డారు నిరుపేదలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్ అన్నారు అవసరమైన వారికి అన్నం పెట్టడమే సేవకు అసలైన పరమార్థం అని పేర్కొన్నారు హైదరాబాద్లోని రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న చిరు ఉద్యోగులు ఇతర సిబ్బందికి నిత్యోసర సరుకులను పంపిణీ చేశారు కరోనా వైరస్ మిగిలించిన అనేక సమస్యల్లో నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు సీఎం కేసీఆర్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు మన రాష్ట్రాన్ని మన ప్రజలను భద్రంగా ఉంచాయన్నారు వికారాబాద్ పరిగిల పట్టణ కేంద్రంలో వానాకాలంలో పండించే పంటలపై అవగాహన సరస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేలు ఆనంద్ మహేష్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు పంట మార్పిడితో అధిక దిగుబడి అధిక లాభాలు పొందవచ్చని అన్నారు కేంద్ర మద్దతు ధర మాత్రమే నిర్ణయిస్తుందని అన్నారు ప్రభుత్వం రైతుల కోసం రైతుల వేదికలు అదేవిధంగా వ్యవసాయ అధికారులను నియమించిందని తెలిపారు రైతు బంధు రైతు బీమా పథకాలతో ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని అన్నారు నాదింకో రిక్వెస్ట్ కూడా ఎంతసేపు మనము రైతు బంధు సమితికి సంబంధించిన సభలు నిజంగా ఈరోజు పిలవాలనుకుంటే రెండు వేల మంది వచ్చేవారు అంటే ఒక్కొక్క ఊరిలో పదిహేను మంది కమిటీలో ఉన్నారు సరే మనం మొత్తం కొంచెం ఒక వంద మందితో పెట్టుకుందాం అనుకున్నాము మన సర్పంచ్లు మన ఎంపీటీసీలు ఉన్న దగ్గర వాళ్ళి పిలిచి లేదా మీరు మాట్లాడేనా రైతు బంధు వాళ్ళు రైతు బంధు కమిటీ విలేజ్ కమిటీ వాళ్ళు కమిటీ మెంబర్స్ సర్పంచ్ ఎంపీటీసీ అందరూ ఒక దగ్గర కూర్చొని వాళ్ళ గ్రామ రైతులను మోటివేట్ చేసే బాధ్యత వాళ్ళ దగ్గర మాత్రమే దయచేసి చెప్పండి గౌరవ సర్పంచ్లకు కూడా తప్పకుండా బాధ్యత ఉంటుంది మీ గ్రామంలో మీ రైతు నష్టపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన గ్రామంలో మన రైతుకి రైతు బంధు రాకపోతే మనకే అవమానమైన లెవెల్లో మనం ఫీల్ అయితే ఖచ్చితంగా ఎక్కువ ఇన్వాల్వ్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు అందరూ సింగిల్ విండో చైర్మన్స్ కావచ్చు సింగిల్ విండో డైరెక్టర్స్ కావచ్చు అవకాశం వచ్చింది రైతుకి సహకారం అందించే మాట మాట సాయమో లేకపోతే ఏదో ఒక రకమైన సాయం అందించే అవకాశం వచ్చింది కాబట్టి దయచేసి అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి మనం అందరం కూడా మన వికారాబాద్ జిల్లాలో ఇప్పుడు ఇంతకుముందు పండించిన మొక్కలు పక్కన పెట్టి నెక్స్ట్ యాసింగిలో వేసుకోవచ్చు అప్పుడు మీకు ఎవరు వద్దారా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అంబర్పేట ప్రధాన కూడలి వద్ద వందర నిర్మాణం పనులను వెంటనే ప్రారంభించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు లేఖ రాశారు వరంగల్ జాతీయ రహదారిపై అంబర్పేట క్రాస్ రోడ్ వద్ద నిర్మించతలపెట్టిన వంతెనకు రెండు వేల పద్దెనిమిది మే ఐదవ తేదీన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు ఈ వందర నిర్మాణంలో భూసేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఆరు కోట్ల ముప్పై మూడు లక్షలు మంజూరు చేసిందని లేఖలో పేర్కొన్నారు అయితే భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నందున తగిన చర్యలు చేపట్టాలని కిషన్ రెడ్డి కోరారు కాగా శంకుస్థాపన జరిగి సుమారు రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇంకా భూసేకరణ జరగలేదని అన్నారు ప్రభుత్వం చొరవ చూపి వెంటనే వందన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది తాజాగా నూట ఇరవై తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి గత ఇరవై నాలుగు గంటల్లో ఏడుగురు మరణించారు కోవిడ్ కేసుల సంఖ్య మొత్తం మూడు వేల ఇరవైకి చేరుకుంది కాగా కొత్తగా నమోదైన కేసులతో జిహెచ్ఎంసి పరిధిలోని నూట ఎనిమిది కేసులు నమోదయ్యాయి వీరిలో ఇద్దరు కార్మికులు ఉన్నారు రంగారెడ్డి ఆసిఫాబాద్ జిల్లాలో ఆరు కేసుల చొప్పున సిరిసిల్లా మేడ్చల్ రెండు చొప్పున యాదాద్రి మహబూబ్నగర్ కామారెడ్డి జిల్లాలో ఒక్కొక్కరికి వైరస్ సోకింది వైరస్ కారణంగా ఇప్పటి వరకు తొంభై తొమ్మిది మంది మృత్యువాద పడ్డారు వైరస్ నుంచి కోలుకొని పదిహేను వందల యాభై ఆరు మంది డిశ్చార్జ్ అయ్యారు ప్రస్తుతం పదమూడు వందల అరవై ఐదు మంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు కరోనా వైరస్ సోకి చికిత్స అనంతరం సురక్షితంగా ఇంటికి వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతోందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది రికవరీ రేట్ నలభై ఎనిమిది పాయింట్ మూడు ఒకటి శాతంగా ఉందని పేర్కొంది గత ఇరవై నాలుగు గంటల్లో నాలుగు వేల ఏడు వందల ఆరు మంది కోలుకున్నారు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా లక్ష మూడు వందల మూడు మంది కోలుకున్నారని అధికారులు తెలిపారు ఇప్పటి కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య రెండు లక్షల ఏడు వేల ఆరు వందల పదిహేనుకు చేరుకుంది దేశవ్యాప్తంగా గత ఇరవై నాలుగు గంటల్లో లక్ష ముప్పై ఏడు వేల నూట యాభై మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు రెండు నెలల తర్వాత జూన్ ఒకటి నుంచి ప్రత్యేక రైలు సేవలు ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలో ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఓ విజ్ఞప్తి చేసింది సికింద్రాబాద్ హైదరాబాద్ స్టేషన్లలోనూ రైలు సేవలు ప్రారంభమయ్యాయి ఈ రెండు స్టేషన్ల ద్వారా ప్రయాణికులు వినియోగించుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు రెండు స్టేషన్లలో ప్రయాణికుల కోసం అదనపు థర్మల్ స్క్రీనింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు అలాగే ప్రయాణికులు సరైన సమయానికి రావాలని విజ్ఞప్తి చేసింది రైల్వే ప్రయాణానికి తొంభై నిమిషాల ముందే రైల్వే స్టేషన్కు రావాలని రైల్వే శాఖ సూచించింది ప్రయాణికులు నిర్దేశించిన సమయం కంటే చాలా ముందుగానే రైల్వే స్టేషన్కు వస్తుండటంతో రద్దీ పెరుగుతోందని పేర్కొంది లాక్డౌన్ సమయంలో పేదలను ఆదుకునేందుకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉచితంగా ఏప్రిల్ నుండి జూన్ వరకు మూడు సిలిండర్లను ఉచితంగా అందిస్తోంది లబ్ధిదారులు ఇప్పటికే రెండు సిలిండర్లను అందుకున్నారు ఈ నెలలో మరొక సిలిండర్ను తీసుకోనున్నారు ఆదాయం లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఉచితంగా సిలిండర్లు ఇచ్చి ప్రభుత్వం తమను ఆదుకుంటుందని లబ్ధిదారులు తెలుపుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు పంతొమ్మిది వేల మంది ఉజ్వల యోజన ద్వారా లబ్ధి పొందుతున్నారు లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన అనంతరం గిరిజనులు దూరదర్శన్తో మాట్లాడుతూ ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఆ బిష్మే అప్త హేబింద్ర మోడీ సార్ గరీబాదే అచ్చకరకో మా ఫాదర్ వాళ్ళు కార్పెంటర్ వర్క్ చేస్తారు ఈ లాక్డౌన్ సమయంలో మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఆర్థికంగా ప్రధాని మోడీ మోడీ సారు మాకు గ్యాస్ ఇవ్వటం మాకు ఎంతో హ్యాపీగా ఉంది ఆర్థికంగా కొంచెం సేవ్ చేసినట్టుగా అనిపిస్తుంది మాకు రెండు సిలిండర్లు ఇచ్చారు మాకు చాలా హ్యాపీగా ఉంది మాకు ప్రీ గ్యాస్ రెండు సార్లు ఇచ్చారండి రెండు నెలలు అయితే మాకు సారు సహన ఉపయోగపడ్డాడు మోడీ గారు లాక్డౌన్ లేక రెండు సార్లు గ్యాస్ ఇచ్చారండి మన ప్రధానమంత్రి యోజన ఉజ్వల్ ఇచ్చిన తర్వాత నిరుపేదలందరికీ సక్రమంగా గ్యాస్ పంపిణీ చేయడం అనేది జరుగుతుంది ఈ లాక్డౌన్ కారణంగా మూడు నెలలకి అంటే ప్రతీ నెల ఒక్కో సిలిండర్ చొప్పున మూడు మూడు నెలలకి గ్యాస్ సప్లై చేయడం జరుగుతుంది అందులో భాగంగా రెండు నెలలు పూర్తయిపోయినాయి ఈ ముప్పై ఒకటితో రెండు సిలిండర్ కూడా పూర్తి అయిపోతుంది అందరూ ప్రజలందరూ నిరుపేదలందరూ సక్రమంగా తీసుకుంటున్నారు వాళ్ళు అడిగిన వెంటనే అందిస్తున్నాము దీనివలన ప్రజలందరికీ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న యాభై లక్షల మంది వీధి వ్యాపారులు చిరు వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్రం ఐదు వందల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది ఇందులో భాగంగా ఏదైనా వ్యాపారం చేసుకునేందుకు మూలధనంగా పదివేల రూపాయలను అందిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు కేంద్రం అందించే ఆర్థిక సహాయం పట్ల మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన వీధి వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎలాంటి పూచికత్తు లేకుండా రుణాలు మంజూరు చేస్తే తమ వ్యాపారాలు గాడిలో పడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు దీంతో తాము క్రమం తప్పకుండా కిస్తులు కూడా చెల్లించగలుగుతామని తెలుపుతారు ఈ కరోనా వల్ల మాకు వ్యాపారం ఏం నడలేదు కేంద్ర ప్రభుత్వం మాకు పదివేలు ఇట్లా కేటాయించింది ఆ పదివేలు కూడా అమౌంట్ కూడా మాకు జర తొందర ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది ఇంకా దీని నుండి ఇంకేమన్నా మాకు లోన్ ఇస్తే కూడా మేము చిరు వ్యాపారంలో తొందరగా మేము లోన్ ఇస్తే కూడా మేము కట్టుకోగలుగుతాము దీనివల్ల కరోనా వల్ల మేము అంతా లాసులు ఉన్నాం వ్యాపారాలు కూడా ఏం నడసలేవు మొత్తం లాసులనే నడుస్తుంది లాక్డౌన్ కారణంగా ముఖ్యంగా బాధపడుతున్నది చిరు వ్యాపారస్తులు దాంట్లో ముఖ్యంగా జ్యూస్ సెంటర్ వాళ్ళు చెరుకు వ్యాపారస్తులు తర్వాత వచ్చేసి ఈ సీజనల్లీ వ్యాపారస్తులు మాత్రం ముఖ్యంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వం ప్రకటించిన దాంట్లో ముఖ్యంగా వెంబడే ఏమన్నా వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం కింద ఒక పదివేలు కానీ ఇరవై వేలు కానీ తర్వాత బ్యాంకు ద్వారా రుణాలు ఏమన్నా తొందర మంజూరు అయ్యి ఏమంటారు మన ఐటీ రిటర్న్స్ లేకుండా వాళ్ళకి తర్వాత వచ్చేసి ఆర్థిక సహాయం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను మా చిన్న వ్యాపారము కిరాణా షాపు టూ మంత్స్ నుంచి కరోనా వల్ల బిజినెస్ మొత్తం బంద్ అయిపోయింది కదా దానికోసము ఫైనాన్షియల్గా వీక్ ఉన్నాము కారు కొంచెం మీరు పెద్ద మనసు చేసుకొని మాకు ఏమైనా సహాయం చేస్తే బాగుంటుంది తర్వాత ఏమైనా మాకు షాప్ పర్పస్గా బిజినెస్ లోను ఏమైనా ఇస్తే ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్తో సహా పే చేస్తాము ఈ కరోనా వ్యాధి వచ్చింది కాబట్టి మా చిరు వ్యాపారస్తులు చాలా వెనుకబడినారు రెండు మూడు నెలలు షాప్ బంద్ చేసేయడం వలన ఆర్థిక స్థితి మొత్తం కింద మీద అయిపోయినది కాబట్టి కేంద్ర మంత్రి గారు సీతారామన్ గారు పదివేల రూపాయలు చిన్న వ్యాపారస్తులకు ఇస్తామని చెప్పినారు కాబట్టి జర దయచేసి డబ్బున ఇస్తే మాకు మేము జర మళ్ళా వ్యాపారం కోలుకుంటామని మా యొక్క మనవి ఆస్ట్రేలియా నుండి ప్రతి ఏడాది అతిథులుగా వచ్చే కొంగళ రాక కోసం మెహబూబాబాద్ జిల్లా మాధవాపురం గ్రామస్తులు ఎదురుచూస్తూ ఉంటారు ఆరు నెలల పాటు ఆ గ్రామాన్ని విడిదిగా మార్చుకొని సందడి చేస్తున్న విదేశీ పక్షులపై ప్రత్యేక కథనం సందర్శించే విదేశీ అతిథుల కోసం తప్పనిసరిగా ఎదురుచూస్తారు ఈ అతిథులు వారికి కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు కాదు ఎక్కడో మన దేశానికి వేల మైల సుదూరంలో ఆస్ట్రేలియాకు చెందిన పెయింటెడ్ స్టాక్ పక్షులే వారి అతిథులు ప్రతి ఏడాది డిసెంబర్ జనవరి నెలలో మాధవపురానికి ఈ ఎర్రముతి కొంగలు వస్తాయి వాడి రాకతో ఆ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండుతాయని ఆ గ్రామస్తుల నమ్మకం శీతాకాలంలో ఏ చెట్టు మీద చూసినా ఈ కొంగలే కనిపిస్తాయి వర్షాలు మొదలయ్యే జూన్ నాటికి ఇవి తిరిగి తమ దేశానికి వెళ్తాయి వాటికి ఎలాంటి హాని తలపెట్టకుండా కంటికి రెప్పలా చూసుకుంటామని వాడి రాక కోసం ఎదురుచూస్తామని గ్రామస్తులు చెబుతున్నారు పక్షుల రాకతో ఎంతో ఆనందం కలుగుతుందని గ్రామస్తులు తెలిపారు మా మాధపురం గ్రామానికి గత రెండు సంవత్సరాల నుండి సైబేరియా పక్షులు ఒక సరే ఉదాహరణకు ఒక ఆరు వేల కిలోమీటర్ల నుంచి వస్తేనే అనేది అది ఉదాంతం మనకు రెండు సంవత్సరాల నుంచి మనకు వచ్చిన కలిసి కాలం కూడా మంచిగా పుష్కలం కావటం జనవరి మొదటి వీక్లు వస్తాయి వచ్చి గూళ్ళు పెట్టుకొని గుడ్లు పెట్టి పిల్లలు చేసి మనుషులమైతే ఏ పద్ధతిలో సహకరించుకుంటామో వాటి గుడ్ల కాంచి మొదలు పెడితే పిల్లలు వాటంతటి అయ్యేదాకా మంచిగా వాటిని పొతుపు చేసుకొని ఒక నాలుగు నెలల ప్రాంతంలో ఐదు నెలల ప్రాంతంలో పిల్లలు తల్లులు తల్లితో పోయి ఎగిరిపోయేంత శక్తి వచ్చినాక అప్పుడు తల్లలో తీసుకొని పోతాయి ఇవి గత రెండు సంవత్సరాలుగా సైబీరియన్ పక్షులు మా విలేజ్కి వచ్చి వాటిని ఇంతవరకు గ్రామస్తులు కానీ గ్రామ ప్రజలు కానీ ఎటువంటి హాని చేయకుండా వాటికి కావలసిన ఈ ఎండాకాలంలో నీటి ఎద్దడి ఏర్పడ్డా కూడా ఇవి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పక్కన ఉన్న మా మల్యాల గ్రామంలో వచ్చి ఉండేవి అక్కడ చెట్ల నరికివేత వల్ల అక్కడ స్థావరం లేక వాటికి దిక్కుతోచని స్థితిలో మా విలేజ్కి వచ్చి స్థావరం ఏర్పరచుకుంటున్నాయి ఇవి రావడం వల్ల మా విలేజ్ కు సంతోషకరంగానే ఉన్నాయి అవి రావడం వల్ల పాడి పంటలు కూడా సమృద్ధిగా జరుగుతున్నాయి అయితే మెయిన్గా ఇక్కడ మా ఊరి గ్రామ ప్రజల యొక్క విశ్వాస నమ్మకం ఏంటంటే అవి రావటం వల్ల పడ పంటలు బాగా పండుతాయి అనేది ఒక విశ్వాసం ఉన్నది అవి మామూలుగా అది ఒక ఇది ఏప్రిల్ మే ఫిబ్రవరిలోగా గుడ్లు గట్ల పెట్టుకొని పిల్లలు చేసుకొని మళ్ళీ జూన్ జూలైలో అవి తిరిగి మళ్ళీ వాటి వెళ్ళిపోతుంటాంటే ఈ మన ఊరు విలేజ్ చుట్టూ నీటి వసతి ఎక్కువగా ఉండటం వల్ల ఆ పిల్లలకు ఆ పిల్లలు తీసుకొచ్చి వాటికి పిల్లలకు ఆహార ఉత్పత్తిగా చేస్తూ ఉంటా ఉంటాయి ఈ మా ఊరి గ్రామ ప్రజలకు ఆ పిల్లలు కొంగల్ని చూడటం వల్ల అది వింతంగా అనిపిస్తూ ఉంటా అంటే చాలా హైట్గా దాదాపు ఒక మన మోకాలు ఉండటం వల్ల వాటిని బ్యూరో రిపోర్ట్ న్యూస్ నిసర్గ తుఫాన్ మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా ఆలీబాగ్ వద్ద తీరాన్ని దాటింది తుఫాను ప్రభావంతో మహారాష్ట్ర గుజరాత్ తీరంలో సుమారు వంద నుండి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ఈదుర్గాలు వీస్తున్నాయి పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి తుఫాను నేపథ్యంలో ముంబైలో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు జాతీయ విపత్తు సహాయక దళం తీర ప్రాంతంలోని గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు ముంబై పరిసరాల్లో సుమారు ఇరవై ఎన్డీఆర్ఎఫ్ దళాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి గుజరాత్లో కూడా కూడా

జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కాల్పులు జరిగాయి ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు పుల్వామా జిల్లా కంగన్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో భద్రతాదళాలు తనిఖీలు నిర్వహించాయి ఈ క్రమంలోనే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు దీంతో భద్రతా దళాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి ఈ ఘటనలో ఉగ్ర ఉగ్రవాదులు అక్కడికక్కడే మృతి చెందారు వీరంతా జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా గుర్తించారు వీరిలో ఒకరు కమాండర్ స్థాయి ఉగ్రవాది కూడా ఉన్నట్లు సమాచారం ఆ ప్రాంతంలో మరికొంతమంది ఉగ్రవాదులు ఉండవచ్చనే అనుమానంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి ఇప్పుడు సంక్షిప్త వార్తల సమాహారం ర్యాపిడ్ న్యూస్ చూద్దాం మేడ్చల్ మల్కాజ్గిరిలో కండ్లకోయ వద్ద విత్తనాల గోడౌన్లపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా జరిపిన తనిఖీల్లో అధికారులు నకిలీ జొన్న పొద్దుతిరుగుడు మొక్కజొన్న విత్తనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు గోడౌన్లను సీజ్ చేశారు రామగుండంలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు జరిగిన భారీ పేలుడులో నలుగురు కార్మికులు దుర్మరణం చెందిన ఘటనపై విచారణ జరిపించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు మృతి చెందిన కార్మికులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు కాంట్రాక్టర్లకు కేటాయించిన పనులపై పర్యవేక్షణను సింగరేణి అధికారులు యాజమాన్యం పట్టించుకోవడం లేదని బండి సంజయ్ విమర్శించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది ఏపీలోని పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులను తొలగించాలని ఆదేశించారు ఈ అంశంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు పార్టీ రంగులను తొలగించాలని ఆదేశిస్తూ నాలుగు వారాల గడువు ఇచ్చింది ఇండియా ఎనర్జీ ఎక్స్ఛేంజ్లోని రియల్ టైమ్ మార్కెట్లో సగటున విద్యుత్ రేట్ యూనిట్కు ఒక్క రూపాయి యాభై ఐదు పైసలుగా ధర పలికింది మార్కెట్ ధర కంటే ఇది నలభై రెండు శాతం తక్కువ అని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి ఆర్టీఎం ద్వారా డిస్కామ్లతో పాటు వినియోగదారులు డెలివరీకి ఒక గంట ముందు విద్యుత్తు కొనుగోలు చేసుకోవచ్చు కరోనా వైరస్ నేపథ్యంలో విద్యార్థుల కోసం కేరళ ప్రభుత్వం పక్కా ప్రణాళికను రూపొందించింది ఒకటి నుంచి పన్నెండవ తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వం ఆన్లైన్ తరగతులు ప్రారంభించింది ఈ ఆన్లైన్ తరగతులను సీఎం పినరాయి విజయన్ లాంఛనంగా ప్రారంభించారు ఇలా పూర్తిస్థాయిలో పాటలు బోధించడం దేశంలో ఇదే మొదటిసారి కావడం విశేషం అరేబియా సముద్రంలో ఏర్పడిన నిసర్గ తుఫాన్ తీవ్ర గా మారి మహారాష్ట్ర తీరాన్ని తాకింది రాయగఢ్ జిల్లా అలీబాగ్ సమీపంలో తీరం దాటే ప్రక్రియ మూడు గంటలపాటు కొనసాగుతుందని వాతావరణ విభాగం వెల్లడించింది ఈ నేపథ్యంలో మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం నమస్కారం నిత్యవసర సరుకుల చట్టం సవరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం ఉల్లి ఆలుగడ్డ తదితర వ్యవసాయ పంటలకు చట్టం నుంచి మినహాయింపు వన్ నేషన్ వన్ మార్కెట్ విధానానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవడానికి వెసులుబాటు వర్షాకాల సీజన్తోనే నియంత్రిత సాగుకు శ్రీకారం మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండించాలని సీఎం కేసీఆర్ సూచన నియంత్రిత సాగుపై ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం పట్టణ శివారులో కూరగాయలు పండ్ల సాగుకు ప్రోత్సహించాలని ఆదేశం మహారాష్ట్రలో అలిబాగ్ వద్ద తీరాన్ని తాకిన నిసర్గ తుఫాన్ మహారాష్ట్ర గుజరాత్లలో కురుస్తున్న భారీ వర్షాలు